Telangana Rashtra Samiti Party has conducted its general body meeting on 5/10/2022 at its party headquarters at Hyderabad. The party general body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti. Activities nationwide. Accordingly, the constitution of the party is also amended. దివాలా దిశ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఈ దివాలా దిశ కంపెనీస్ అన్ని కొత్త కొత్త లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్లు ఇస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటా ఉంటారు, బ్యాంకు లోన్లు తీసుకుంటారు వాళ్ళు. ఒక బ్యాంకులో కొంచెం ప్రైవేట్ వ్యక్తులతో పైసలు తీసుకుంటారు, అడుగులు వాటికి తీసుకొని ఏం చేస్తారంటే ఆ కంపెనీ పేరు ఎత్తేస్తారు, కొత్త కంపెనీ పేరు పెడతారు. ఇక దివాలా దిశ కంపెనీలు పేరు మార్చి ఇంకొక పని పెట్టుకోరు. అదే పార్టీ ఇది పొట్టుపొట్టు దోచుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు, అన్ని ప్రజలు పట్టించుకోలేరు, ఎవరు దేక్తలేరు నన్ను. కాబట్టి పేరు మార్చింది అంతే. తెలంగాణ దోసుకున్నా ఎక్స్పర్ట్ అయిపోయినా, ఇప్పుడు దేశాన్ని దోసుకుంటా అని చెప్పి దివాలా దిశ కంపెనీలు పేరు మార్చాడు. ఈయన టీఆర్ఎస్ పేరుతోని దాన్ని బీఆర్ఎస్గా మార్చేయండు. కాబట్టి టీఆర్ఎస్ అనేది దివాలా దిశ కంపెనీ ఒకటి. అది జీతాలు ఇవ్వకపోతే ఐదు లక్ష ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేస్తేవి, నోటిఫికేషన్స్ ఇవ్వబోతేవి, రైతులకు రుణమాఫీ ఇవ్వబోతేవి, పెన్షన్లు ఇవ్వబోతేవి, రేషన్ కార్డులు ఇవ్వబోతేవి, నువ్వు ఎన్నికలు వచ్చినట్టు ఏ యొక్క హామీని నెరవేర్చకపోతేవి, దళిత దళిత మూడెకరాలు ఇస్తాంటివి, దళిత ముఖ్యమంత్రి చేస్తాంటివి, బీసీలను నాశనం చేస్తేవి. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తానండి. దేశాన్ని రక్షిస్తానడు, ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతామని చెప్పన్నాడు. ఇలాంటి మూసి నదిని ప్రక్షాళన చేయడు దేశంలో అతిపెద్ద గంగా నది గురించి మాట్లాడుతుంది. కనీసం ఈ మూసిని ప్రక్షాళన చేయనాడు, గంగా నది గురించి మాట్లాడుతుంది పోటీగాడిని. చిన్న చిన్న పొరుగు రాష్ట్రం, ఈ పక్క రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలతో చిన్న చిన్న వివాదాలను కూడా పరిష్కరించాలని చెప్పి తీసుమార్కాను దేశ సరిహద్దు గురించి మాట్లాడుతుంది. ఈయన బాగా ప్రేమ పాకిస్తాన్ చైనా అంటే బాగా ప్రేమ. ఆయన ఈయన సరిహద్దు గురించి మాట్లాడుతుంది. ఈయన ఒక మంచి గుణం లేనోడు గుణాత్మక మార్పు గురించి మాట్లాడతాడు. కనీసం తెలంగాణలో నేను ఒక ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పుకున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మాది లోకల్ పక్కా లోకల్ అని చెప్పుకుంటేవి. బయట పార్టీ అన్ని కిరాయి పార్టీ లాంటివి, మనకు వ్యతిరేకమైన పార్టీ లాంటివి, మనం మోసం చేసే పార్టీ లాంటివి. ఇవాళ తెలంగాణ దాన్ని తీసేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మినకు ఒక బాధ్యతను అప్పచెప్తే, ఇవాళ భయపడి నువ్వు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, నీ ముఖం జల్లక ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ కొత్త దుకాణం తెరిచి భారత్ రాష్ట్ర సంతృప్తి, అందుకే ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయట ఇన్న నెక్స్ట్ పిఆర్ఎస్ పెడతారు వచ్చని చెప్పాను. ఐక్యరాజ్య సమితి కూడా రేపు రెండు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట. ఏదైనా తీసుకుంటారు మళ్ళీ ప్రపంచ రాజ్య సమితి పెడితే, ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ రాజ్య సమితిని పెడతారు వచ్చిన పెట్టి చేస్తే అన్ని రాష్ట్రాలు దేశాల నుంచి యుద్ధం జరుగుతుంది ఎట్లా అని చెప్పి అడ్వాన్స్గా ఐక్యరాజ్య సమితి రేపు రెండు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట. నిజం అన్నది పెద్ద జోకర్ అయిపోయాడు. ఈయన మీటింగ్ నువ్వు సోషల్ మీడియా చూడు, ఈయన మీటింగ్ అక్కడ భారత రాష్ట్ర సమితి పేరు పెట్టగానే ఉన్న మంత్రులు అందరూ ఉంటా పేరు అయిపోయారు. నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకి నీ పార్టీ గురించి తెలియదు, పార్టీ పేరు గురించి తెలియదు. ఆ సోషల్ మీడియాలో తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతుంటారు ఒక్కొక్కరు, పొద్దుక్క తిడతారు. నువ్వు ఎన్ని డ్రామాలన్నా
राष्ट्र मुख्यमंत्री गुर्तुस्कोनी दुकाण बंद इप्पुडु इंट्लो लोल्ली स्टार्ट अयिंदि इप्पुडु आ बिड्डनु एं चेयालो बिड्डलु वेडतारु नुव्वु अंकोन्ना चेप्पकुंटा నువ్వు పార్టీ పెడితే నా పరిస్థితి అంటే ఢిల్లీ అప్పచెప్తానట నీకోసమే అంత కొడుకు బిడ్డలు అక్రమంగా చేయని దందాలో అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది అన్ని బయటికి వస్తున్నాయి ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖమెత్తుకోలేము కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఆయన పార్టీలో అసమ్మతి స్టార్ట్ అయింది ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఆయన బయట తిరగలేని పరిస్థితి ఆయన కుటుంబం బయట తిరగలేని పరిస్థితి సమాధానం చెప్పలేని పరిస్థితి ముఖం చూపెట్టలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత పార్టీని కాపాడడం కోసము ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసము ఆయన బిడ్డను కాపాడడం కోసము ఈ కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేపాడు నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టినా రాష్ట్రీయ సమితి పెట్టినా ప్రపంచ రాజ్య సమితి పెట్టినా ఏది పెట్టినా కూడా నువ్వు చెల్లెని రూపాయి నిన్ను ఎవ్వరు దేకడు నిన్ను ఎవ్వరు నడుచుకోడు మళ్ళీ లాస్ట్కు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ గాడికే పరిమితం రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను ఎవ్వరు దేకడు నీతో ఏం కాదు కూడా నువ్వు ఏదో బట్టి రకరకాలుగా ప్రచారం చేస్తున్నట్టు నా కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి లేదు నా ప్లాన్ అంతా వేరే ఉన్నది ఓవైసీ నేను ఒకటే ఫస్ట్ నుంచి చెప్పిన గుర్తుంది అన్నాడట ఇద్దరు మంత్రులు వచ్చి అడిగిరట నేను సార్ ఇది సక్సెస్ అయితే రాస్తారని అడిగిరట మీరు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వకండి రకరకాలుగా చెప్పుకోకండి మీరు ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్ కావాలి మీడియా కూడా కన్ఫ్యూజ్ కాదు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చూపెట్టాలి అట్లా మాట్లాడిపోరా అన్నారు అందుకే ఒకనే బహుజన సమాజ్ పార్టీ అంటుండు ఒకనే ఇంకొక భారత రాష్ట్ర సమితి అంటుండు ఇంకో నీకు రకరకాల పేరు చెప్తున్నాడు దానిలో ఒక మంత్రి ఇద్దరు మంత్రిలో చెడుతూ చెప్పినట ఒకప్పుడు నేను అన్న ఓవైసీ నారికి వస్తే విమానం బుక్ చేసుకొని దేశం మొత్తం తిరుగుతాం ఎక్కడెక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నేను ఓవైసీ కలిసి పోటీ చేస్తాం 30-40 సీట్లు మేము సంపాదించుకుంటాం దేశంలో రాజకీయాలు చక్రం దింపుతామని చెప్పి నేను ఇద్దరు మంత్రులకు చెప్పినట్టు ఇది ముఖ్యమంత్రి ఆ మంత్రులు బయటకే చెప్పారు అంటే ఇంత కుట్ర ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఎంఐఎం పార్టీతో కలిసి ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం ఒకప్పుడు ముస్లింలు గిట్టిన దేశ విభజన కారణమైపోయింది ఇప్పుడు టీఆర్ఎస్ ఎంఐ పార్టీ కలిసి ఈ దేశంలో అల్లకల్లోలు సృష్టించే ప్రయత్నం వెళ్తుంది ఏం కాదు కానీ ప్రయత్నం చేస్తున్నారు గీళ్ళు తలుచుకుంటే దేశం విభజన అవుతుంది అలాంటి గీలు గీత గీళ్ళ పార్టీ కాబట్టి అన్ని పార్టీలు ఒకటే కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ చిన్న చితికా పార్టీలన్నీ కూడా ఒక్కటే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో కేసీఆర్ని ఎవరు పట్టించుకోలేదు ఈయనకెవరు ఫోన్ చేయలేదు ఈయన పోతే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈయనకేం ఫోన్ రాలేదు కాబట్టి నేను కూడా బతికే ఉన్నా నేను కూడా మీద కలుస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈయన జాతీయ పార్టీ పెట్టాను తప్ప దానిలో ఏం లేదు ఈయన వీకే లేదు ఈయన పోడ్చలేదు ఈయనతో ఏం కాదు ఈయన కీలకత్వం దుకాణ బాద్ ఇక్కడికే పోలీస్ స్టాఫ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతూనే దేశంలో ఈ తెలంగాణ దాడి కూడా బయటకు పోడేరు కూడా ఆ స్థాయి లేదు ఆ స్తోమత లేదు అటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు.